థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ మీడియా ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో వీఆర్ ఆల్ సో హ్యాపీ. ఇంకా ఆడియన్స్ రెస్పాన్స్ గురించి ఇంకా నాకన్నా ఇతను ఈ డిస్ట్రిబ్యూటర్ గారు ఒకసారి మీకు చెప్తారు ఎట్లా ఉంది ఏంటి అనేది. రాజాగారు కూడా వచ్చారు. రాజాగారు ఒకసారి రండి, పైకి రండి. ఓకే, సో ఫైనల్గా ఇది ఏంటంటే మీట్ ఏంటంటే మేము పడ్డ 2 ఇయర్స్ కష్టానికి మాకు ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్కి వీఆర్ సో హ్యాపీ. దాని తరపున ఒకసారి మా యూనిట్ అందరి తరపు నుంచి మీకు ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుందామని పెట్టాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రీమియర్స్ రిజల్ట్ నుంచే వీఆర్ గెటింగ్ ఎ వెరీ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. ఎస్పెషలీ ఇంటర్వల్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మార్నింగ్ నుంచి మనం థియేటర్ రౌండ్స్ వెళ్తున్నాం అండ్ ఎవ్రీ థియేటర్లో ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్కి విపరీతమైన క్లాప్స్ అండ్ విసిల్స్ వస్తుంది. అండ్ ట్విస్ట్ని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. అది మాత్రం కాకుండా వెన్నెలా కిషోర్ గారు అండ్ రవితేజ గారు కాంబినేషన్లో ఉన్న కామెడీ సీన్స్ బాగా హైలైట్గా మాట్లాడుతున్నారు. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అట్ ద ఆడియన్స్ రెస్పాన్స్. సంథింగ్ మనం కొత్తగా ట్రై చేసాం, దాంట్లో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ వీ ట్రైడ్ సంథింగ్ వెరీ వెరీ న్యూ. అవి అన్నిటినీ ఎంకరేజ్ చేసి ఆడియన్స్ మాకు మంచి రిజల్ట్ ఇచ్చారు. అండ్ అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగానే జరుగుతుంది. నెక్స్ట్ 2 డేస్ కూడా ఐ థింక్ రిజర్వేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అ ఫుల్ స్వింగ్. మంచి మౌట్ టాక్ జరుగుతుంది అండ్ ఎవరీ అంటే వీఆర్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ డైరెక్ట్లీ. అండ్ ప్రతి ఒక్కరూ మన మూవీ గురించి కానీ మనం అంటే దాని గురించి హైలైట్ గురించి మాట్లాడి దే ఆర్ లైక్ వెరీ మచ్ ఎన్కరేజింగ్ అస్. అండ్ రిజల్ట్స్ బాగా ఎన్కరేజింగ్గా ఉంది. ఇంకా ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ విత్ ఫ్యామిలీ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఇట్ ఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంట్లో కామెడీ కానీ ఎమోషన్స్ కానీ పాయల్ రాజ్పూట్ అండ్ రవితేజ గారు లవ్ ట్రాక్ కూడా పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్. అండ్ ఇంటర్వల్ ట్విస్ట్ కూడా హైలైట్గా ఉంది. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ వాచ్ దిస్ అండ్ ఎన్కరేజెస్ ఆల్. వీ హ్యావ్ డన్ అ వెరీ లాంగ్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన సపోర్ట్ అందరికీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ అగైన్. నమస్కారం అండి. అంటే దీస్ అ ప్రౌడ్ మూమెంట్ ఐ కెన్ సే. ఎందుకంటే అంటే మనము తెలుగు సినిమాల ఫార్మాట్ అందరికీ మనందరికీ తెలుసు అండి. అంటే ఇది ఒక కొత్త అటెంప్ట్ అనుకోవచ్చు. అంటే ఐ ఫీల్ లైక్ ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు కలిగింది. అంటే కొత్తదనము ఆ ఫ్రెష్నెస్ కోరుకునే వాళ్ళందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందండి. అంటే ఐ ఫీల్ ఇట్స్ ఎ టెక్నికల్లీ హానెస్ట్ అటెంప్ట్. అంటే చాలా బాగా అనిపించింది అండి. చూసినంతసేపు ఆ స్క్రీన్ మీద ఆ ఫ్రెష్నెస్ని ఎంజాయ్ చేశాను. నేను పర్సనల్గా అజే ఆడియన్గా మాట్లాడుతున్నాను, నేను నాట్ డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడట్లా. నేను సినిమా చూసి చాలా ఎమోషనల్ అయినాను. అంటే వావ్ అనిపించింది. ఆ మేకింగ్ చూస్తే ఆ విజువల్ చూస్తే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రామ్ తాలూరి గారు. గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూ సార్, యూ డిజర్వ్స్ ఇట్. ద మేకింగ్ ఈజ్ విచ్ ఇస్ వెరీ 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 గుడ్. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ అటెంప్ట్ చేయాలంటే గట్స్ ఉండాలండి. హానెస్ట్గా చెప్తున్నాను. అంటే మీకు కూడా తెలుసు, యువర్ ఆల్ ఇంటెలెక్చువల్స్ మీరు అందరికీ తెలుసు, ఇలాంటి స్క్రిప్ట్ని అటెంప్ట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్ తన డిసిషన్ తీసుకొని ఆ స్క్రీన్ మీద ఆవిష్కరించిన విధానము హానెస్ట్గా ఈ స్క్రిప్ట్కి 100కి 100 మార్క్స్ వేయచ్చు అండి. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం అండి. ఫీల్ గుడ్ ఫిలిం విత్ ఆ కొత్తదనం, ఆ ఫ్రెష్నెస్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా కార్తికేయ ఎగ్జిబిటర్స్ బ్యానర్పై రిలీజ్ చేశామండి. బుక్ మై షో బుకింగ్స్ బాగున్నాయి. మార్నింగ్ షోస్ అంతా ఫుల్స్ ఉన్నాయి. సిటీస్ బాగానే ఉన్నాయి. కొంచెం బీసీల దగ్గర లైట్గా ఒక 10% డ్రాప్స్ అలా ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఆడియన్స్ రెస్పాన్స్ అయితే బాగుంది. సిటీస్లో బాగున్నాయండి, ఫుల్స్ పోతున్నాయి. అంటే ఓవరాల్గా ఈ మీడియా ఈ రేటింగ్స్ అవి నాకు తెలియదు, కానీ మనకి అల్టిమేట్గా ప్రేక్షకుడు ఇంపార్టెంట్ అండి. ప్రేక్షకుడు నాకు ఇచ్చిన రేటింగ్ 5.7 ఉందండి. యూ కెన్ చెక్ ఇన్ ద ఆన్లైన్. ఈ ప్లీజ్ చెక్ ఇన్ ద ఆన్లైన్. అంటే ఐ ఫీల్ అంటే ఇప్పుడు మనకు చాలా సినిమాలు వచ్చాయండి తెలుగులో కొత్త అటెంప్ట్ చేసిన. 1 కావచ్చు, మేబీ ఇంకా నాకు గుర్తుకు లేవు. బట్ మనం తర్వాత అనుకుంటాం మరే ఎంత బాగా తీసిందని. అంటే ఇమ్మీడియట్గా మనం రిసీవ్ చేసుకుంటే హిట్ నుంచి సూపర్ హిట్కి పోతుందండి ఇది. సో ఇది మీరు మీడియా మిత్రులు ప్రేక్షకులు అందరూ భుజాల మీద వేసుకొని ఈ కొత్త దానాన్ని ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నానండి. థ్యాంక్స్ టు రామ్ తాలూర్ గారు అండ్ రవితేజ గారు అండి.